తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, సాహితీవేత్త, స్త్రీ జనోద్ధారకుడు కందుకూరి వీరేశలింగమని పలువురు కీర్తించారు. గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి సందర్భంగా తిరుపతి సుందరయ్య నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలోనూ, అలాగే ఆర్ఎస్ మాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలోనూ వేరువేరుగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేశలింగం సేవలను స్మరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్త్రీలకు విద్య అవసరమని మహిళా పాఠశాలను స్థాపించిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. బాల్య వివాహాలను, అవినీతిని మరియు అంటరానితనాన్ని రూపుమాపి స్త్రీలకు అప్పట్లో చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే ఏదైనా వాళ్ళ భర్త అనారోగ్యం కానీ వేరే విధంగా చనిపోతే వారు సంఘంలో జీవించడానికి చాలా కష్టంగా ఉంటుందని, వితంతువులకు వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచారు మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా గౌరవించదలిగిన రోజన్నమాట ఈరోజు. ఎందుకంటే ఆనాడు చిన్నతనంలోనే మరి ఏ పాపం పుణ్యం తెలియని వయసులో 50 ఏళ్ళు 60 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా బాల్య వివాహాలు చేస్తున్న సందర్భంలో మరి ఆచారాలకి, వ్యవహారాలకి, సాంప్రదాయాలకి మధ్య ఉన్న గీతని చెరిపేసి మరి తిరిగి నా సామాన్యుడు మాట్లాడే భాషను కూడా తెలుగు చర్చించి అనేక నాటకాల ద్వారా స్త్రీలో చైతన్యం తీసుకొచ్చారు. దాని ద్వారా సమాజంలో మహిళల పట్ల గౌరవం పెంపొందించేయడం, మహిళల్ని గౌరవింపజేసేట్టుగా చేసినటువంటి మహానుభావుడు వీరేశలింగం పంతులు గారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు ప్రత్యేకమైన పాఠశాల ఉండాలనేటువంటి సదుద్దేశంతో రాజమండ్రిలోనే వారి స్వస్థానంలోనే మహిళల యొక్క వీరేశలింగం గారి తోట అని ఇప్పటికీ ఉంది. దాంట్లో వారి పాఠశాల, కళాశాల నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు కందుకూరి గారు ఎంతోమంది సంఘ సంస్కరణలో కందుకూరి గారు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఉంటారు. ఎందువల్లంటే ఆనాడు బాల్య వివాహాలు చేసి చిన్నప్పుడే భర్తలు కోల్పోతే నిరంతరం తన జీవితాంతం విధవరాలుగా ఉండాలి అనేటువంటి ఆ సమాజంలో వాటికి వ్యతిరేకంగా పోరాడి వితంతు పునర్వివాహాలు జరిపించి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో చూసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త వీరేశలింగం గారు.